హాయ్, హలో, వెల్కమ్ టు అలా ఎడ్యుకేషన్. ఈ వీడియోలో నేను యూనిట్ నెంబర్ 4 ఈఎంఎఫ్ నుండి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యూనిట్ నెంబర్ 4తో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకు మొత్తంగా ఒక 4 టాపిక్సే ఉంటాయన్నమాట. సో ఈ 4 టాపిక్స్ నేను ఎలా డివైడ్ చేశాను అంటే కొన్ని క్వశ్చన్స్ సెల్ఫ్ అండ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ మీద అడుగుతాడు, కొన్ని క్వశ్చన్స్ సోలనాయిడ్ మీద అడుగుతాడు, కొన్ని క్వశ్చన్స్ టొరాయిడ్ మీద అడుగుతాడు, మరికొన్ని క్వశ్చన్స్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ మీద అడుగుతాడు. మనకు తెలుసు ఇండక్టెన్స్ రెండు రకాలని, సెల్ఫ్ ఇండక్టెన్స్ అండ్ మ్యూచువల్ ఇండక్టెన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ ఎలా అడగవచ్చు అంటే ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్ అండ్ మ్యూచువల్ ఇండక్టెన్సెస్ అని అడుగుతాడు, లేదా డిఫైన్ ఇండక్టెన్స్, డెరైవ్ ఇండక్టెన్స్ ఈక్వేషన్స్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ అని అడుగుతాడు. ఇండక్టెన్స్ని డిఫైన్ చేసి ఆ ఇండక్టెన్స్ ఈక్వేషన్స్ రాయమని అడుగుతాడు. అది కూడా అంతే, ఇండక్టెన్స్ని డిఫైన్ చేస్తావు, ఇండక్టెన్స్ రెండు రకాలని చెప్పి చెప్తాము, సెల్ఫ్ ఇండక్టెన్స్, మ్యూచువల్ ఇండక్టెన్స్, దానికి ఫార్ములాలు రాస్తాము. మొదటి దాంట్లో కూడా అదే రాస్తున్నాం, సెల్ఫ్ ఇండక్టెన్స్ ఫార్ములా రాయాలి, మ్యూచువల్ ఇండక్టెన్స్ ఫార్ములా రాయాలి. అట్లనే ఈ థర్డ్ క్వశ్చన్ మూడో రకంగా ఎలా అడుగుతాడు అంటే ఎక్స్ప్లెయిన్ అండ్ డిరైవ్ ది ఈక్వేషన్స్ ఫర్ మ్యూచువల్ ఇండక్టెన్స్, అంటే మ్యూచువల్ ఇండక్టెన్స్ గురించే రాయాలి అంతే. తర్వాత ఎక్స్ప్లెయిన్ అబౌట్ మ్యూచువల్ ఇండక్టెన్స్ బిట్వీన్ 2 కపుల్డ్ కాయిల్స్, రెండు కాయిల్స్ మధ్యనే మ్యూచువల్ ఇండక్టెన్స్ ఉంటుందన్న విషయం మనకు తెలుసు. అంటే ఇక్కడ ఏమి అడిగాడు మనల్ని, మ్యూచువల్ ఇండక్టెన్స్ గురించే రాయమని అడిగాడు. తర్వాత డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ యూజింగ్ న్యూమాన్స్ ఫార్ములే, ఇండక్టెన్స్ ఈక్వేషన్ని న్యూమాన్స్ ఫార్ములే అంటారనమాట. ఓకే, ఇందులో కొత్తగా ఏమి అడగలేదు మనల్ని, అదే అడిగాడు. తర్వాత ఇది నేను సెకండ్ టాపిక్లో వచ్చే క్వశ్చన్ నేను ఇక్కడ ఇంక్లూడ్ చేశాను, డిరైవ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ సెల్ఫ్ ఇండక్టెన్సెస్ ఆఫ్ సాలినాయిడ్ అని చెప్పి అడుగుతాడు. ఇది నెక్స్ట్ టాపిక్లో వస్తుందన్నమాట. సో ఇక్కడ చూస్తే సెకండ్ టాపిక్ వచ్చి డిటర్మినేషన్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఎ సాలినాయిడ్ అంటే ఒక సాలినాయిడ్ కాయిల్ యొక్క సెల్ఫ్ ఇండక్టెన్స్ని ఎట్లా డిటర్మైన్ చేస్తాము అన్న దాని మీద క్వశ్చన్ అడుగుతాడు. ఇక్కడ డిరైవ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఎ సాలినాయిడ్, ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, ఇందులో అటు తిప్పి ఇటు తిప్పి ఏమి అడగలేదు. అయితే సెకండ్ క్వశ్చన్ చూడండి, మొదటి క్వశ్చన్ ఈ రకంగా కూడా అడగవచ్చు, లాంగ్ సాలినాయిడ్ విత్ లెంగ్త్ ఎల్ అండ్ రేడియస్ ఆర్ కన్సిస్ట్ ఆఫ్ ఎన్ టర్న్స్ ఆఫ్ వైర్, ఏ కరెంట్ ఐ పాసెస్ త్రూ ది కాయిల్, ఫైండ్ ది ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ది సిస్టమ్. ఇందులో ఏమడిగాడు, ఎనర్జీ స్టోర్డ్ ఇన్ సాలినాయిడ్ కాయిల్ అని అడిగాడు. అయితే ఈ ఎనర్జీ స్టోర్డ్కి ఎక్స్ప్రెషన్ ఏంటంటే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఎల్ఐ స్క్వేర్ అనమాట. అంటే ఫస్ట్ సాలినాయిడ్ కాయిల్ యొక్క ఇండక్టెన్స్ కనుక్కొని దాని నుండి ఎనర్జీ స్టోర్డ్ కనుక్కోవాలి, అది క్వశ్చన్. తర్వాత ఇదే క్వశ్చన్ ఈ రకంగా కూడా అడగవచ్చు, యూజింగ్ బేసిక్ లాస్ డిరైవ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ సాలినాయిడ్, ఇఫ్ ఎన్ ఈజ్ ది నంబర్ ఆఫ్ టర్న్స్, న్యూ ఇస్ ది పెర్మియబిలిటీ, ఏ ఈజ్ ది క్రాస్ సెక్షన్ ఏరియా, ఎల్ ఈజ్ ది లెంగ్త్ ఆఫ్ ది ఫ్లక్స్ పాత్. ఏం లేదు, ఫస్ట్ క్వశ్చన్ని ఈ రకంగా అడిగాడు. తర్వాత క్యాల్కులేట్ ది సెల్ఫ్ ఇండక్టెన్స్ పర్ యూనిట్ లెంగ్త్ ఆఫ్ ఇన్ఫినిట్లీ లాంగ్ సాలినాయిడ్, ఇది కూడా మొదట్లో అడిగిన క్వశ్చనే ఈ రకంగా అడిగాడు. అంటే ఏంటి, సాలినాయిడ్ మీద మనం ఒకటే క్వశ్చన్ అడుగుతాడు, డిటర్మైన్ ది సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ సాలినాయిడ్, అంతే. అక్కడ మీకు సాలినాయిడ్ అని కనబడితే మీరు ఇండక్టెన్స్ డిరైవ్ చేయాల్సిందే. అయితే అదే మాటని, అదే క్వశ్చన్ని ఈ నాలుగు రకాలుగా అడిగే పాసిబిలిటీ ఉందన్నమాట. సో సహజంగా మనం ఏమవుతామంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు, క్వశ్చన్లో నీకు సాలినాయిడ్ కనిపించిందా లేదా, రైట్ సాలినాయిడ్ కనిపించింది, డెరివేషన్ రాసి వచ్చాయి, అయిపోయింది, ఎక్కువ ఆలోచించదు. తర్వాత సాలినాయిడ్ ఇండక్టెన్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసే విధంగా వాల్యూస్ ఇచ్చి కొన్ని న్యూమరికల్ ఎగ్జాంపుల్స్ అడుగుతాడు. ఈ న్యూమరికల్ ఎగ్జాంపుల్స్ నేను మన ఛానల్లో అప్లోడ్ చేయలేదు, కుదిరితే ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ అప్లోడ్ చేస్తాను. కొంచెం నాకు కొంచెం పని ఉండటం వల్ల నేను టైంకి నేను మీకు ఇవ్వలేకపోయే సందర్భం ఉంది కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి నేను గ్యారంటీ ఇవ్వట్లేదు. కానీ ఇక్కడ నేను ఇచ్చిన ఈ రెండు క్వశ్చన్లకి మాత్రం నేను మీకు ఆన్సర్స్ మన ఛానల్లో మీకు అందుబాటులో ఉంచుతాను. తర్వాత మూడో టాపిక్ వచ్చి డిటర్మినేషన్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఎ టొరాయిడ్, ఇది కూడా స్ట్రైట్ అవే క్వశ్చన్, డిరైవ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ టొరాయిడ్, లేదా అప్టైన్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఎ టొరాయిడ్ ఆఫ్ సర్క్యులర్ క్రాస్ సెక్షన్ విత్ ఎన్ క్లోజ్లీ స్పేస్డ్ టర్న్స్. ఈ క్వశ్చన్కి ఆన్సరు మన ఛానల్లో మన ప్లేలిస్ట్లో ఉంది, యూనిట్ నెంబర్ 4లో మీరు చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది.
తర్వాత ఇది ఒకటి. ఫోర్త్ టాపిక్ వచ్చి ఎనర్జీ స్టోర్డ్ అండ్ డెన్సిటీ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇది మాత్రం ఒకటే క్వశ్చన్, స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. డెరైవ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇందాక మనం సాల్ లైన్లో చూసాం కదా, అదే ఇక్కడ డెరైవ్ చేస్తాం అనమాట. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 1/2 BH అని చెప్పి మనం ప్రూవ్ చేస్తాము. ఇది ఎనర్జీ స్టోర్డ్ ఇన్ అండ్ ఎనర్జీ డెన్సిటీ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఈ నాలుగు టాపిక్స్ ఏ ఉన్నాయి, మ్యాక్సిమం 4 to 5 క్వశ్చన్సే ఉన్నాయి మీరు గమనించినట్లయితే. అంటే సాలినాయిడ్ డెరివేషను, దాని మీద న్యూమరికల్ ఎగ్జాంపుల్. టొరాయిడ్ డెరివేషను, దాని మీద న్యూమరికల్ ఎగ్జాంపుల్. ఎనర్జీ స్టోర్డ్ అండ్ ఎనర్జీ డెన్సిటీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెరివేషన్. తర్వాత సెల్ఫ్ అండ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ డెరివేషన్. సో మీరు గమనించినట్లయితే యూనిట్ నెంబర్ 4, యూనిట్ నెంబర్ 5లోనే చాలా తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ వైవిధ్యభరితంగా అంటే డిఫరెంట్, ఒకటే క్వశ్చన్ డిఫరెంట్ డిఫరెంట్గా అడుగుతారు, అదే మనకు కన్ఫ్యూజన్. సో ఈఎంఎఫ్ ఫెయిల్ అవడానికి కారణం ఏంటి అంటే అడిగిన క్వశ్చన్ని మనం అర్థం చేసుకోలేకపోవడమే, మీకు రాకపోవడం కాదు, గుర్తుపెట్టుకోండి. మీకు రాక మీరు ఫెయిల్ అవ్వటం లేదు, మీకు తెలుసు కానీ కన్ఫ్యూజ్ అవుతాం. ఏంటి ఈ క్వశ్చన్కి నేనే ఆన్సర్ రాయాలి, ఇది కరెక్టా కాదా అన్న డైలమా ఉంది, ఆ డైలమా తీసేయండి. ఈ రెండు యూనిట్ల నుండి మీరు గట్టిగా ప్రిపేర్ అయితే నేను చెప్తున్నాను, థియరీ క్వశ్చన్స్ అన్నీ ప్రిపేర్ అయినా 14 to 21 మార్క్స్ మీరు సంపాదించుకోవాలి. మిగతా 4-5 మార్కులు పాస్ అవ్వడానికి ఎలా సంపాదించుకోవాలో, మిగతా యూనిట్ల నుండి ఏం ప్రిపేర్ అవ్వాలో అవి చెప్తాను. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు అలా ఎడ్యుకేషన్ వాచ్ చేస్తూ ఉండండి. ఈరోజు మిగతా 3 యూనిట్లకు సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేయని వాళ్ళు మొదటిసారి మీరు ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇంకో వీడియోలో ఇంకో మంచి కాన్సెప్ట్తో కలుసుకుందాము. అంతవరకు బాయ్.